डॉक्टर जगजीवन राव डॉक्टर बी आर् अंबेडकर् उत्सव प्रति संवत्सरं प्रभुत्व तरफ निर्वहिस्तुन्नंदुकु मैं मालिग रिजर्वेशन पोराट समिति ప్రభుత్వానికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లాగే ఈసారి దేశంలో ప్రపంచం ఎక్కడ లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండి పక్కన పెట్టడాన్ని మేము ఎంఆర్పిఎస్ పరంగా స్వాగతిస్తున్నాం, ఆశిస్తున్నాం. అంబేద్కర్ అంటే ఒక ఎస్సీల కోసమే కాదు, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరి కోసం పనిచేసిన వ్యక్తిగా గుర్తింపున్న వ్యక్తి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ లెక్కనే, అంబేద్కర్ అంటే ఒక దళితుల లెక్కనే ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చూసినాయి. కానీ అంబేద్కర్ అందరి వాడనే గుర్తించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. సెక్రటరీ కూడా అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది. పెట్టడమే కాదు, ఈ దేశంలో అంబేద్కర్ అనగారిన కులాలకు అండగా ఉండి సర్పంచ్ నుంచి మొదలు పెట్టుకుంటే జెడ్పీటీసీ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాయనంటే అన్ని కులాల వాళ్ళు రిజర్వేషన్ ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యం అనే విషయాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలు గుర్తించాలని మేము మాదిగా రిజర్వేషన్ పోరాటం గురించి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీలలో అంబేద్కర్ ఫోటో పెట్టాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ అందుకోసమే అంబేద్కర్ ఈ భారతదేశానికి రాజ్యాంగం రాసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే విషయాన్ని గుర్తించింది కాబట్టి 105 ఎత్తైన విగ్రహాన్ని పెట్టడం జరిగింది. 125 అడుగుల విగ్రహాన్ని పెట్టడం జరిగింది. దాన్ని మా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి నుంచి కూడా స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఖచ్చితంగా అంతే విధంగా కాకుండా కమిటీలో కూడా ఏదైతే వర్కింగ్ చైర్మన్గా మంత్రి తర్వాత ఏదో వర్కింగ్ చైర్మన్గా మా మాదిగా బిడ్డనే ఎంఆర్పిఎస్ 28 సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యమంలో ఎన్నో కేసులై జైలుపాలై అన్ని రకాలుగా జాతికి ఉపయోగపడిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరన్నా అంటే మేడి పాప అన్న ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడిని చైర్మన్ చేసినందుకు కూడా మేము మాదిగ సంఘం నుంచి స్వాగతిస్తున్నాం, ఆర్పిస్తున్నాం. కేసీఆర్ గారికి ఒక మాదిగలనే కాకుండా అలా ఉపకులాలైన మాల మాదిగలే కాకుండా బయళ్ళ వాళ్లకు బేడాపుడిగా జంగాల వాళ్ళకు అందరికీ ప్రాధాన్యత కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాని జీవం కూడా పాల్చేయడం జరిగింది. అందుకు మేము కేసీఆర్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లాగే ఏదైతే ఈ కమిటీ ఆనవాయితీగా ప్రతి సంవత్సరం డాక్టర్ జగజీవన్ రావు అంబేద్కర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది, దాన్ని సంతోషిస్తున్నాం. కానీ ఈ 125 అడుగుల ఎత్తైన విగ్రహానికి ఇప్పుడు ఏదైతే ఎన్నుకున్న కమిటీ ఉందో ఆ కమిటీకి ఆ బాధ్యతలు కూడా ప్రభుత్వం కల్పించాలని కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. నిజంగా కేసీఆర్ గారికి దళితులపై పూర్తి ప్రేమ ఉందని మేము ఇప్పటికే విశ్వసించినాం, భవిష్యత్తులో కూడా ఉంటామనేది కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం. అందుకోసం ఎస్సీ ఏదైతే ఈ కమిటీ ఉందో 125 ఎత్తైన విగ్రహం ఏదైతే ఉందో దానికి కూడా వీళ్ళని ఇన్వాల్వ్ చేయాలనేది కూడా మేము ముఖ్యమంత్రిని కోరుతున్నాం. అట్లాగే మా మంత్రి అయిన ముక్కులీశ్వరన్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ దీంట్లో వివేదించినట్టు కాకుండా అరే కమిటీ అంటే ప్రతినిధులకు ఓ కమిటీ అనకుండా ఈ కుల సంఘాలకు మళ్ళీ ఓ కమిటీ రాజకీయం చేయొద్దు అనేది మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. కమిటీ అంటేనే అందరికీ అంబేద్కర్ అంటేనే అందరి వాడు అన్నప్పుడు మళ్ళీ అందరి వాళ్ళు దానికి ఒక ప్రత్యేకమైన కమిటీ మేము ముక్కులీశ్వరన్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా ద్వారా. నేను నిన్న మాట్లాడడం జరిగింది అన్నా ఇంత పెద్ద అయిన విగ్రహాన్ని పెట్టడం మేము సంతోషిస్తున్నాం. సపట కులాలతో పాటు అందరు హర్షిస్తున్నారు, ముఖ్యంగా దళితులు మొత్తం బ్రహ్మాండంగా కేసీఆర్ను పెద్ద ఎత్తున పొగుడుతున్నారన్నా. కానీ ఏదైతే ఉందో ఆ కమిటీలో మళ్ళీ వీళ్ళని భాగస్వామ్యం చేయకుండా కొత్త కమిటీ లాంటిది
వద్దని రిక్వైర్మెంట్ ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. నేను ముఖ్యమంత్రి తోటి కూడా నేను చర్చిస్తాను అనడం జరిగింది. ఈ మీడియా ద్వారా మేము కొప్పలీశ్వరం నగరంలో విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే ఈ కమిటీ ఉందో ఈ కమిటీనే పూర్తి స్థాయిలో అక్కడ ఇన్వాల్వ్ చేసి చేయాలనేది కూడా మేము కొప్పలీశ్వరంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని ఇది దేశానికి ఆదర్శం కావాలి. ఖచ్చితంగా ఈ అణగారిన వర్గాలు మొత్తం అంబేద్కర్ను ఇంట్లో ఫోటో పెట్టుకోవాలని కూడా మేము బీసీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రిజర్వేషన్ పొలాల్లో చూసినా ఏ రకంగా చూసినా బీసీల కోసం కూడా ఉపయోగపడిన చరిత్ర అంబేద్కర్ ఉంది కాబట్టి ప్రతి ఇంటికి అంబేద్కర్ ఫోటోతో పాటు అంబేద్కర్ బుక్ కూడా ఉండాలనేది ప్రభుత్వం కూడా అది మేమే మా సంఘ పరం కాకుండా నిజంగా కేసీఆర్ గారికి అంబేద్కర్ జీవిత చరిత్ర తెలుసుకున్న వాటి అంతా ఆయన విగ్రహం పెడుతుండ్రు. ఈ విగ్రహమే కాకుండా ఆయన ఐడియాలజీని ఒక బుక్ రూపకంలో మొత్తం ప్రింట్ చేసి ప్రతి ముఖ్యమంత్రి ఇంటి నుంచి మొదలు పెట్టుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి అంబేద్కర్ ఒక జీవిత చరిత్రను పంపిణీయాలనే ఉద్దేశంతో మేము ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఇళ్లలో ఫోటోలలో ఉంటే తల్లిదండ్రులు డాడీ ఫోటోలు అంబేద్కర్ అంటే ఏంది డాడీ అంబేద్కర్ కూడా అంటే ఆయన ఏవో ఈ రకంగా రాజ్యాంగాన్ని రాసిండు, ఒక అంటరాని తనువులో పుట్టి చదివే దేశానికి దిక్కు అక్షరాలకు జ్ఞానం పోసింది ఇతనే. ఒబామా చాలా క్లారిటీగా చెప్పిండు, ప్రపంచంలో మేము అన్ని దేశాలను లేదా అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయన అన్ని దేశాలను గడగడలు ఆడిస్తాము కానీ జ్ఞానం ముందు నేను అంబేద్కర్ తర్వాత అని చెప్పిండు. అట్లాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి అట్లాంటి చరిత్ర అంబేద్కర్ ఉంది కాబట్టి ప్రభుత్వం ఒక బుక్ రూపకంగానే ప్రతి ఇంటికి ఒక అంబేద్కర్ బుక్ను ప్రింట్ చేసి పంపిణీ చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారనేది సందర్భం గుర్తు చేస్తున్నా. అంబేద్కర్ అంటే ఒక మాలామాదిగా ఉపకులాలే కాకుండా ఎస్సీలో ఉన్న సబ్బండల కులాలకు ఆదర్శం అనే దిశగా ప్రభుత్వం మూవ్మెంట్ చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పటికే మా జాతి మా ఎంఆర్పీఎస్ పరంగా మాలామాదిగల నుంచి మొదలుపెట్టే ఎస్సీలో ఉన్న ఉపకులాలు మొత్తం అంబేద్కర్ని ఒక దేవునిలాగా పూజిస్తున్నాం. దాన్ని బీసీలకు కూడా మా తరఫునే కాకుండా ప్రభుత్వ తరఫున కూడా బుక్తో అమలు చేయాలనేది పంపిణీ చేయాలనేది కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మరోసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా సంఘాన్ని గుర్తించి మా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడైన మేడిపాపన్న గారికి చైర్మన్ వర్కింగ్ చైర్మన్ ఇచ్చేదాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా అందరికీ కేసీఆర్కి ధన్యవాదాలు చేయండి.